చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ, కారణమేంటి? తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 23 ఏళ్ల క్రితం ఊపిరి పోసుకున్న ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మారిన రాజకీయ పరిణామాలతో దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రస్తుత బీఆర్ఎస్గా మారింది. రాజకీయాలే పరామవధిగా ఆవిర్భవించిన పార్టీ చరిత్రలో తొలిసారిగా పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అతని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు 2004 నుండి ప్రతి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటి రామారావు, కేసీఆర్ మేనల్లుడు టి హరీష్ రావుల్లో ఎవరో ఒకరు ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలో ఒక్కరు కూడా ఎన్నికల బరిలో దిగట్లేదు. గతంలో ఎంపీగా గెలిచిన కవిత లిక్కర్ స్కామ్ కేసుతో తొలిసారిగా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ కుమార్తె కవిత ఈసారి పోటీ చేయడం లేదు. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్న ఆమెను ఇటీవల ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్లో ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కేసీఆర్ తెలంగాణ రాష్ట సమితిని స్థాపించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కేసీఆర్ 2004లో కరీంనగర్ నుండి లోక్సభకు ఎన్నికై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. 2006-2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు. 2014లో తెలంగాణ టీఆర్ఎస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మరోసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన కుమారుడు మేనల్లుడు ఆయన కేబినెట్లో మంత్రులయ్యారు. ఏకకాలంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 2018లో టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకోగా 2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె శాసనమండలికి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేతిలో అధికారాన్ని కోల్పోయింది.